అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరెలా ఉన్నారు? ప్రజెంట్ వెస్ట్ ఆఫ్రికాలో మాలి అనే దేశంలో ఉన్నాను, క్యాపిటల్ సిటీ బమాకోలో. ఇక్కడ నుండి బయలుదేరి కనీసం అప్ అండ్ డౌన్ వచ్చి 900 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ రేపు 2 రోజుల సమయం పడుతుంది. ముఖ్యంగా నేను వెళ్తుంది కారణం వచ్చి గోల్డ్ మైన్స్ ఎలా ఉంటాయో, గోల్డ్ ఎలా భూమిలో నుండి తీస్తారో, వాటి ప్రాసెస్ ఏంటి మొత్తం తెలుసుకోవాలనుంది. నాకు కూడా చూడాలనుంది, అది మీతో కూడా షేర్ చేసుకుంటాను. లాస్ట్ టైం నేను ఇక్కడ మాలిలో ఉన్నప్పుడు కూడా చాలా ప్రయత్నించాను, అప్పుడు కానీ పర్మిషన్స్ దొరకలేదు. దానివల్ల నేను అప్పుడు చేయలేకపోయాను ఆ వీడియో కూడా. ఈరోజు సక్సెస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను, నాకు తెలియదు. వెళ్ళి చూసి చేసేదాకా ఎవరైనా అబ్జెక్షన్ పెడితే మళ్ళీ క్యాన్సిల్ అవ్వచ్చు, చూద్దాం. అంత బాగానే ఉంటుంది. లాస్ట్ వీడియోస్ అన్ని చూసారు కదా, మీరు ఏమైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. అట్లాగే వచ్చి మనం ఈజిప్ట్ వెళ్ళి మనం పిరమిడ్స్ వీడియో చూసాం కదా, ఆల్మోస్ట్ అది 950,000 వ్యూస్ కి అయితే వెళ్ళింది. ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. ముఖ్యంగా నేను వెళ్తున్న దారి వచ్చి చాలా దొంగలైతే ఉంటారంట, అందుకే నైట్ జర్నీ చేయొద్దు, రాత్రి బస్సులో వెళ్దాం అనుకున్నాను. అందుకే పగల బస్సు బుక్ చేయించారు నా ఫ్రెండ్ అశోక్ అయితే. ఇక జాగ్రత్తగా వెళ్ళాలి. దానికన్నా ముఖ్యమైనది అంటే రేపు నైట్ అయితే తప్పకుండా నైట్ ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను. నాకైతే సమయం లేదు అసలు, చూద్దాం. కొంచెం భయం వేస్తుంది రేపు నైట్ ఏంటనేది, ఎట్లా వస్తాననేది. ఎవరు మనల్ని అటాక్ చేయకూడదని అనుకుంటున్నాను. అట్లాగే ఈ ఒలింపిక్ హోటల్ ఆపోజిట్లోనే ఇప్పుడు నాకు వచ్చి ఇక్కడ బస్సు ఉంది, గమనించవచ్చు. ఇదిగోండి కేర్ అంట, ఆఫ్రికా టూర్ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ టికెట్ బుక్ చేసుకున్నాను, 6,000 సిఫా ఛార్జ్ చేశారు, అంటే దగ్గర దగ్గరగా 900 రూపాయలు. మన అశోక్ ఏమో అక్కడే కూర్చున్నారు నా కోసం, నన్ను బస్ ఎక్కించి వెళ్దామని చెప్పి. అది కొంచెం చూస్తున్నారు, హీరో చూస్తున్నాడు. హాయ్ అశోక్, సిగ్గుపడుతున్నాడు. వస్తున్నా వస్తున్నా. ఇప్పుడే బస్ అయితే వచ్చింది, గమనించవచ్చు మీరు. కానీ దీన్ని చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది నాకు, చాలా ఘోరంగా ఉంది బస్సు. చచ్చిపోయాను, 14 గంటలు ఈ బస్సులోనే కూర్చోవాలి నేను. బస్ అయితే ఎక్కేసాం. ఇక్కడైతే సీట్ అయితే ముందు నుండి 2వ సీట్లో అయితే కూర్చున్నాను. ఇక్కడైతే కంఫర్ట్గానే ఉంది, కాళ్ళు కూడా ముందుకు జాపుకోవచ్చు. సిటీ నుండి అయితే ఒక 5 కిలోమీటర్లు కూడా బయటికి రాలేదు, 30 సార్లు అయితే ఆగిపోయింది బండి అయితే. వెళ్ళే దారిలో వచ్చి ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆపారు, పాస్పోర్ట్ అంతా చెక్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి గుడిసెలు. అక్కడే మటన్ అయితే కాలుస్తున్నారు, లాస్ట్ టైం చూపించాక మీకు. అక్కడికి వెళ్ళి తీసుకుంటాను, తినేసి 2 ఆపిల్స్ తింటాను. ఎందుకంటే అక్కడికి వెళ్తే మళ్ళీ మొబైల్ షూట్ చేస్తే మళ్ళీ పోలీసులు ఒప్పుకోరు. ఒక 130 రూపాయలు అయితే ఈ మటన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు ఇలా కాలుస్తారు ఇక్కడ. ఇంకా 150 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇప్పుడు నైట్ అయితే 10:30 అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అడవిలో ఉన్నాం ఇప్పుడు మేము. ఇది మళ్ళీ ఆగిపోయింది, సమస్య వచ్చింది. బాగు చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ. చుట్టూ అడవి, 100 కిలోమీటర్లు. స్కై మీకు కనబడుతుందో తెలియట్లేదు కానీ నక్షత్రాలతో అదిరిపోతుంది పైన. ఇప్పుడే కెనీబా అయితే వచ్చేసాను. 450 కిలోమీటర్లు ఘోరంగా 18 గంటలు నడిపారు. పొద్దున్నే ఇప్పుడు 5:30 అయింది, నిన్న మధ్యాహ్నం 12 స్టార్ట్ అయింది. కాసేపు రక్షిస్కొని ఇక నెక్స్ట్ గోల్డ్ మైన్స్ దగ్గరికి వెళ్ళిపోతాను, చూద్దాం. ఇలా ఉంటుంది చూసారా, జీడికాయ మొత్తం తయారైన తర్వాత ఇదేమో పింద. అసలు ఇది జీడిపప్పు, దీని లోపల జీడిపప్పు ఉంటుంది. ఇది అసలు ఈ ఫ్రూట్ ఈ కాయ పడేస్తారు, జీడిపప్పు పడేస్తారు ఇక్కడ. ఈ ఫ్రూట్ చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ. దీంట్లోనే 2 రకాలు ఉంటాయి, ఎరుపు పసుపు. ఇదేమో ఎరుపు చెట్టు, ఇది ఎరుపు కాయ వస్తుంది ఈ చెట్టుకి. ఇంకొక చెట్టు ఉంటుంది సేమ్ జీడి చెట్టులోనే, అదేమో పసుపు వస్తుంది. మనం ఇంట్లో ఉన్నాం చూస్తున్నారా సనకొరబాలో, అదేమో పసుపు కాయ. చాలా రుచిగా ఉంటుంది, ఓన్లీ చూ చేయాలి. కానీ ఇక్కడ వాళ్ళు అయితే మట్టికి ఇది కొరుక్కొని తినేస్తారు, మనం తినలేము. దీంట్లో ఉన్న జ్యూస్ అయితే మనం తాగొచ్చు. కానీ మార్నింగ్ 5:30 దిగిన తర్వాత ఇక్కడ వచ్చి మన స్నేహితుడు వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నారు, చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మన స్నేహితుడి గురించి చాలా విషయాలు అయితే చెప్పాలి. హాయ్ బ్రదర్. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. మీ పేరు? నవీన్. ఎక్కడ నుండి? హైదరాబాద్. అసలు హైదరాబాదా?
నల్గొండ. ఓకే సూపర్. అయితే నల్గొండ నుండి మనకు చాలా మంది ఉన్నారు, మనల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు. అట్లాగే అమ్మగారు కూడా నా వీడియోస్ చూస్తున్నారు కదా, థ్యాంక్ యూ అమ్మా, చాలా చాలా సంతోషంగా ఉంది. అమ్మగారి పేరు సువర్ణ. సువర్ణ, ఓకే నైస్. ఈ రూట్ ఎటు వెళ్తుంది బ్రదర్? ఇక్కడ చూస్తున్నది మొత్తం వచ్చి కెనీబా సిటీ. ఇక్కడ చూస్తున్న ఈ మౌంటైన్ వచ్చి నాకు చాలా బాగా నచ్చింది. మనకి గూగుల్లో కెనీబా అని కొడితే ఈ మౌంటైన్ ఫొటోసే వస్తాయి. అసలు రైనీ సీజన్లో చూడాలి, అద్భుతంగా ఉంటుంది. మరొక విషయం, ఈ కొండపైన వచ్చి విలేజ్ కూడా ఉంది, కసీమా విలేజ్ పేరు వచ్చి. 200 మంది కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి ఈ కొండ మీద వచ్చి. ఇది మొత్తం వచ్చి 180 కిలోమీటర్లు పొడవు ఉంటుందంట, చాలా పెద్ద మౌంటైన్ ఇది. అట్లాగే ఈ కొండ పైన కూడా వచ్చి నీళ్ళు అయితే పడ్డాయంట 45 మీటర్ల లోతులోనే. చాలా ఆశ్చర్యకర విషయం కదా, కొండ పైన నీళ్ళు ఉండటం. మొత్తం అసలు దుమ్ము వల్ల కనబడట్లేదు మీకు మౌంటైన్ అయితే అక్కడ. ఇలాగే వచ్చి అల్బానియాలో కూడా మనం చూసుకున్నాం కదా, స్నేహితుడి దగ్గర కొండ పైన వచ్చి 40 మీటర్లోనే మనం బావి గోడలో నీళ్ళు కూడా చూసుకున్నాము. దారిలో వెళ్ళేటప్పుడు ఇక్కడైతే చాలా పెద్ద రన్వే ఉంది, చూడొచ్చు. ఇదంతా ఎయిర్పోర్ట్, కానీ ఎయిర్పోర్ట్ అంటే మనకి మళ్ళీ మొత్తం సెటప్ ఉంటుంది అనుకుంటున్నారేమో, ఏమీ లేదు. ఒక రబ్బీస్ రోడ్డు, దాని మీదే వచ్చి ఫ్లైట్లు అయితే దిగుతాయి. ముఖ్యంగా ఈ రన్వే వేయటానికి కారణం వచ్చి ఇక్కడ ఈ ప్రదేశంలో వచ్చి చాలా గోల్డ్ మైన్స్ ఉన్నాయి. యూరోపియన్స్ కానీ సౌత్ ఆఫ్రికన్స్ కానీ వచ్చి ఆ గోల్డ్ అంతా తీసుకువెళ్ళటానికి వచ్చి ప్రత్యేకంగా ఈ ర్యాంప్ అయితే రెడీ చేశారని చెప్తున్నారు. ఎవ్రీ త్రీ డేస్కి తీసుకెళ్తారంట. చాలా భారీ మిలిటరీ అయితే కూడా వస్తుందని చెప్తున్నారు అప్పుడు ఆ గోల్డ్ తరలించేటప్పుడు. నవీన్కి కొంచెం పని ఉండడం వల్ల నేను ఇక్కడ స్నేహితుడు వచ్చి వాళ్ళ మేనేజర్, నవీన్ వాళ్ళ మేనేజర్, ఇక్కడ ఇద్దరం కలిసి అయితే మేము ఇప్పుడు గోల్డ్ మైన్స్ దగ్గరికి వెళ్తాం. కనీసం 2 గంటలు అయితే ప్రయాణించాలి ఇప్పుడు అడవిలో వచ్చి. హాయ్ బ్రదర్. Yes, hi, how are you? I'm good. What's your name? Umar. Yes. Okay, nice. Let's go. Okay? Okay, thank you. We have a long journey. It's true. అడవిలో అయితే ప్రయాణిస్తూనే ఉన్నాం. ఇంకా ఇక్కడికైతే 40 కిలోమీటర్లు వచ్చాము అడవిలో. ఇది ఒక ఏదో ఇంగ్లీష్ సినిమాలో వెళ్తున్నట్టయితే ఉంది నాకైతే వాటికి. ఇక్కడ జనం కూడా కొంతమంది పక్కన ఉన్న పల్లెటూరులు అయితే మెటల్ డిటెక్టర్లు బకెట్లు తీసుకుని వెళ్తున్నారు ఈ అడవిలోకి. 200,000 మంది ఉన్నారు ఇక్కడ తవ్వడానికి బంగారం. ఇంకా చాలా విషయాలు తెలియజేస్తాను ఈ బండి ఆగిన తర్వాత. దారిలో వెళ్ళేటప్పుడు అయితే ఒక విలేజ్ చూశాను ఇక్కడ, సూపర్ ఉంది కదా. ప్రతి ఇల్లు ఒకే సైజు ఉంది. అసలు ఎలా నివసిస్తున్నారో కానీ కొండ పైన వచ్చి బ్యూటిఫుల్ గా ఉంది. అడవి లోపలికి అయితే వచ్చేసాం. మొత్తం 60 కిలోమీటర్లు ప్రయాణించి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది సైట్. ఇది అన్ని చాట్ల బంగారం అయితే దొరకదు, కొన్ని చాట్లే ఉంటుంది. అది కూడా వచ్చి మొదట మిషన్లతో వచ్చి టెస్ట్ చేస్తారంట అక్కడ దొరుకుతుందా దొరకదా అని చెప్పి. ఒకవేళ దొరుకుతుంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అయితే ఈ అడవి లోపల చీఫ్ ఉంటారంట. ఆ చీఫ్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఈ ల్యాండ్ మొత్తాన్ని అయితే 5 సంవత్సరాలకు కానీ 10 సంవత్సరాలకు కానీ లీజ్కి తీసుకుంటారు. ఆ లీజ్గా తీసుకున్న తర్వాత వచ్చి ఇక్కడ తవ్వకం స్టార్ట్ చేస్తారంట. అది కూడా నమ్మకం ఉండదు ఎంత బంగారం దొరుకుతుందని, ఎందుకంటే గోల్డ్ డిగ్గింగ్ అనేది పెట్టుబడితో కూడుకున్న పని, కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి. ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు ఇదైతే మొత్తం తవ్వేశారు ఆల్రెడీ. ఇక్కడైతే ఏం దొరికిండదు ఎక్కువగా పెద్దగా. ఈ ప్రదేశాన్ని అయితే వదిలి వెళ్ళిపోయారు కూడా. ఇది మాన్యువల్, మిషనరీ తవ్వింది కాదు. కానీ ఇక్కడ ఒక అతను వచ్చి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడైతే ఆల్రెడీ అయిపోయిన దాంట్లో ఏమైనా దొరుకుతుంది అని చెప్పి ఇక్కడ దగ్గరలో ఉన్న విలేజ్లో అతను అయితే వచ్చి జీపీఎస్ మిషన్తో వచ్చి ట్రై చేస్తున్నారు. చూడొచ్చు ఏమైనా రిజల్ట్ ఏమైనా ఉందేమో కనుక్కుందాం.
Brother, can you ask him, did he find any small pieces? Since the morning, he didn't find anything. Oh my God. He's checking, but no gold. He is working from morning. Mate, tu travai mate? Okay. Okay, bad luck. Okay, let's go. అట్లాగే ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా తవ్వుతున్నారు గమనించవచ్చు ఆ నీళ్ళలో నుండి. ఇక్కడ అయితే ఆడవాళ్ళు పొద్దున్న నుండి చేస్తూనే ఉన్నారంట, ఏం దొరకలేదు అయితే అని చెప్తున్నారు. ఈ బురదలో అయితే బాగా ప్రయత్నిస్తున్నారు, కానీ ఇక్కడ చూస్తే కుక్లైన్ తో బాగా తవ్వినట్టు ఉంది. ఒకప్పుడు ఎవరో తవ్వి ట్రై చేసినట్టున్నారు, ఇక్కడ ఏం దొరికిండి ఉండదు. చాలా చిన్న చిన్న అయితే దొరికినాయి అని చెప్తున్నారు ఇక్కడైతే ఈవిడికి. అదిగోండి, అదిగోండి, గమనించారా ఆ నీళ్ళల్లో చాలా చిన్న చిన్నగా ఉన్నాయి, గమనించారా బంగారం అది. ఓ అక్కాయ్ అక్కాయ్ మెర్సి. అంచే నెక్స్ట్ ప్రదేశంకి అయితే వెళ్తున్నాము, కానీ ఇక్కడ కొంతమంది అయితే నిరాశతో అయితే వెళ్ళిపోతున్నారు వెనక్కి తిరిగి. కొంతమంది ఏమో దొరికినాయి, కొంచెం చిన్న చిన్న చిన్నవి. ఈ పిల్లలు కూడా మొత్తం బంగారం కోసమే ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ బంగారం కనుక్కోవడంలో ఇంకొక ప్రాసెస్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అబ్బాయి వచ్చి మట్టి వచ్చి ఆ మిషన్ లో వేస్తున్నారు. ఆ మిషన్ లో కూడా నీళ్లు కూడా వెళ్తున్నాయి, అది మొత్తం కడుగుతుంది ఆ మట్టిని. అలా కడిగిన మట్టి వచ్చి ఇక్కడ మీరు గమనించవచ్చు కిందకి వెళ్తుంది. కిందకి వెళ్ళి కరెక్ట్ గా ఇక్కడ ఈ మ్యాట్ లో పడుతుంది, గమనించవచ్చు ఈ మ్యాట్. ఆ మ్యాట్ లో మట్టి అంతా దీంట్లో పెడతారు, దీంట్లో కడుగుతారు, దీని లోపల ఇసుక ఉంటుంది. అదిగోండి, దీని తర్వాత ఇక్కడ పెడతారు. ఇక్కడ నుండి ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ నుండి వచ్చి మళ్ళీ ఇతను కొంచెం కొంచెం నీళ్లు తీసుకొని ఇక్కడ వాష్ చేస్తున్నారు. బంగారం అనేది ఈజీగా దొరికే వస్తువు అయితే కాదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ పెట్టుబడి పెడుతున్నారు. అప్పుడు ఆ ఇంజిన్ తీసుకొచ్చారు రెంట్కి, అట్లాగే దానికి డీజిల్ పోశారు, ఏదైనా దొరుకుతుందనేమో చెప్పి ఒక ఆశ, నమ్మకం అయితే లేదు. చూస్తున్నారు కదా, ఆ మ్యాట్లో ఉన్నదంతా మళ్ళీ దాంట్లో ముంచారు. ఆ మ్యాట్లో ఉన్న మట్టి అంతా కిందకు పెట్టి కొంచెమైనా బంగారం దొరుకుతుందేమోనని ఆశ అందరికీ. ఇప్పుడు ఏనా దోని చాలా చిన్న చిన్నవి దొరికినాయి అని చెప్తున్నారు. స్తోమత ఉన్న వాళ్ళేమో ఇంజిన్లు పెట్టేమో చేసుకుంటున్నారు చూడొచ్చు కొంచెం. ఇక్కడైతే ఆడవాళ్ళు అయితే మటుకి అంత స్తోమత లేని వాళ్ళు కాబట్టి, ఇక్కడ చూసారా ఈవిడైతే పిల్లాడిని ఎత్తుకుని మరి ఈ కాలువలో ఏదైనా ఆవిడకి దొరికిద్దామని చెప్పి ప్రయత్నం ఎంత చేస్తున్నారో. బ్రదర్, షీ గాట్ లిటిల్ బిట్, షీ ఈస్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ మార్నింగ్. పొద్దు నుండి వర్క్ చేస్తున్నారంట, ఏమీ దొరకలేదంట. చూడండి ఆ పిల్లల్ని ఎత్తుకుని అట్లాగే ఎండలో.
ఆ మట్టిలో ఏమైనా చిన్న రేణు అయినా దొరికిద్దామని చెప్పి చిన్న ఆశ అందరికి ఇక్కడ. అలా క్లీన్ చేయగా క్లీన్ చేయగా మళ్ళీ వడగొట్టగా ఆఖరిలో ఉంటే చిన్న చిన్న రేణువులు ఉంటాయి. ఆ రేణువులన్నీ దాచుకొని ఒక ఇక అది సేల్ చేసుకుంటారు సాయంత్రం కల్లా వెళ్ళి ఏదైనా దొరికితే కనీసం ఒక గ్రామం రెండు గ్రాములైనా ఉంటే. మొత్తం ఉన్నదంతా దీంట్లో షిఫ్ట్ చేశారు. సాయంకాలానికి మళ్ళీ దీన్ని వడగొడతారు మొత్తం. ఏమైనా దొరికితే దొరుకుతుంది దీంట్లో కొంచెం. ఇప్పటివరకు మనం మాన్యువల్గా చేసే ప్రాసెస్ చూసాం కదా బంగారం ఎలా తీసుకుంటారని చెప్పి. ఇది వచ్చి ఇప్పుడేమో మిషన్ ప్రాసెస్. ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా 6 మీటర్ల లోతుకైతే తవ్వారు. ఆ తవ్విన తర్వాత లోపల వచ్చి ఒక పొడి రకమైన మట్టి ఉంటుందంట, మన కళ్ళకైతే కనబడదంట. దాన్ని వచ్చి మళ్ళీ రీఫైన్ చేస్తారని చెప్తున్నారు. అది ఎలా చేస్తారో దానికన్నా ముందు ఒక విషయం తెలుసుకోవాలి మనం. అసలు ఈ సైట్ ఎలా కనుక్కుంటారని నేనైతే ఇక్కడ ప్రశ్న అడిగాను. వారు ఏం చెప్పారంటే పూర్వం కనీసం ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం చిన్న చిన్న గుంటలు తవ్వారు కదా. గుంటలు తవ్వారంటే ఆల్రెడీ అక్కడ బంగారం ఉందనే అర్థం కదా. ఒకసారి తవ్వితే అనుకోవచ్చు లేదని, కానీ 2-3 సార్లు తవ్వారంటే తప్పకుండా అక్కడ బంగారం దొరికిందని మాన్యువల్గా. కానీ అది మాన్యువల్గా ఎంతెంత తవ్వుతారు సేమ్ అదే పొజిషన్లో ఇప్పుడు వచ్చి మిషన్లు పెట్టి చేస్తున్నారు వర్క్ అయితే అది. కానీ ఇది చిన్న పనితో కూడుకున్న పని కాదు. ఇది బంగారం డిగ్గింగ్ అనేది కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. మళ్ళీ ఉంటుందో ఉండదని కూడా నమ్మకం అయితే ఉండదు. ఇదంతా ప్రాసెస్ ఆల్రెడీ అక్కడ చూస్తున్నారు కదా. ఆ మిషన్లో వేస్తున్నారు మట్టి అంతా. కింద అయితే ముందు వాటర్ కూడా వెళ్తున్నాయి ఫోర్స్గా. ఆ మట్టి ఒక పౌడర్ లాగా కిందకి వెళ్ళి అక్కడ ఒక మ్యాట్స్ ఉంటాయంట. ఆ మ్యాట్స్లో వచ్చి చిన్న చిన్న రేణువులు ఉంటాయని చెప్తున్నారు 70% వరకు. మళ్ళీ కిందకి వాటర్ వెళ్తుంది ఫ్లో. అట్లాగే అక్కడ ఇంకో మోటార్ పెట్టారు. అక్కడ మోటార్ పెట్టి మళ్ళీ అక్కడ పైకి చేస్తున్నారు. చూస్తున్నారు పంపిస్తున్నారు ఆ వాటర్ని, ఆ బురద నీళ్ళు. మళ్ళీ అక్కడ కూడా ఆగుతుంది. దాన్ని రిఫైన్ చేసినా వేరేగా ఉంటుంది. మళ్ళీ అది కూడా చూద్దాం దొరికితే. నాకు ఇప్పటిదాకా లైఫ్లో ఒక భ్రమ ఉండేది, అన్ని సినిమాలు చూసి బంగారం గుట్లు గుట్లుగా ముద్దలు ముద్దలుగా శుద్ధలుగా దొరుకుతుంది అనుకున్నాను. అలా కాదంట, అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదని చెప్తున్నారు. పొడి పొడిగా చిన్న చిన్న రేణువుల్లాగా ఉంటుందంట. అదంతా సేకరించి తర్వాత దాన్ని కరగబెట్టి ఒక ముద్దలా చేస్తారంట. అది నిజం. ఇప్పుడే వచ్చి అక్కడ లోపల మ్యాట్లు ఉంటాయని చెప్పాను కదా, కింద మ్యాట్లు. ఆ మ్యాట్లో వచ్చి 70% వరకు గోల్డ్ అయితే ఆగుతుందని చెప్పాను కదా. దానికి అంతటగా అది ఆగితే ఆగదంట. అక్కడ వచ్చి మెర్క్యూరీ లిక్విడ్ అయితే వేస్తారంట ఆ మ్యాట్ మీద. అలా మ్యాట్ మీద వేసినప్పుడు ఆ గోల్డ్ అట్లా పాస్ అవుతున్నప్పుడు ఆ మెర్క్యూరీ ఆకర్షించి ఆ గోల్డ్ని అయితే తీసుకుంటుందని చెప్తున్నారు. అది కూడా ఎలా ఉంటుందో చూద్దాం మనం. మెర్క్యూరీ అంటే పాదరసం అని పిలుస్తారు కదా. ఆ మిషన్ వేస్తున్న మ్యాట్ల దగ్గర వచ్చి తర్వాత అయిపోయిన తర్వాత మ్యాట్లు క్లీన్ చేస్తారు. ఆ మ్యాట్లలో మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి మళ్ళీ మొత్తం పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఆల్రెడీ మెర్క్యూరీ కలిపారు కదా మీకు గుర్తుంది. ఇప్పుడు ఈ మెర్క్యూరీ లోపల కూడా వచ్చి బంగారం ఉంటుంది. మనకి ఇప్పుడైతే కనపడదు, దీన్ని కరగబెట్టినాకైతే మనకు తెలుస్తుంది. ఇక్కడ ఆల్రెడీ బంగారం అయితే చిన్న రేణువులు రెండు ఉన్నాయి గమనించవచ్చు మీరు. ఇక్కడ కూడా కొంచెం మెర్క్యూరీ ఉంది. ఇప్పుడు మెర్క్యూరీలో కూడా పైన పోతుంటుందంట. అది మనం కరగబెడితేనే మనకు తెలుస్తుందని చెప్తున్నారు. ఇప్పుడే వచ్చి బంగారం వచ్చి ఎన్ని క్యారెట్లు ఉంటుందని అడిగాను. అది ఎంత అనేది అయితే మనం చెప్పలేమని చెప్తున్నారు. ఓన్లీ సిటీకి వెళ్ళినాకైతే టెస్ట్ చేయొచ్చంట. కానీ దాని సాయిల్ బట్టి కూడా ఉంటుందంట. కొన్నిసార్లు 19 క్యారెట్లు, 20, 21, 22 అని కూడా చెప్తున్నారు. మధ్యలో కూడా 21.5 అట్లా కూడా రావచ్చని. బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. ఇవాళ అయితే కొత్త లెసన్ అయితే నేర్చుకున్నాను. మొత్తం ఏదో హాలీవుడ్ మూవీ సినిమా చూసినట్టు ఉంది ఇవాళ. కనీసం 100 కిలోమీటర్లు తిరిగాను ఈ అడవిలో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే వచ్చి మెర్క్యూరీ పాదరసం. అబ్బా చాలా వెయిట్ ఉంది, కనీసం 2 కిలోలు ఉంటుందేమో. నేనైతే మొదటిసారి చూస్తున్నాను మెర్క్యూరీని. మెర్క్యూరీ వచ్చి థర్మామీటర్లో ఉంటుంది కదా. ఇప్పుడు మనకి గోల్డ్ చూపించారు కదా, మెర్క్యూరీ కూడా మిక్స్ అయిపోయి ఉంది. దాన్ని తీసుకొచ్చి అంటే ఆ శుద్ధ దీంట్లో పడేస్తారని చెప్తున్నారు. ఇదిగోండి, దీంట్లో పెట్టిన ఫిక్స్ చేసిన తర్వాత దీంట్లో వచ్చి ఆ పవర్ఫుల్ మెర్క్యూరీ ఉంటుంది కదా, అది వేపర్ అయిపోయి మొత్తం దీ పైప్ ద్వారా వచ్చి నీళ్ళల్లోకి వెళ్ళిపోతుందంట. ఎందుకంటే అది బయటికి వస్తే చాలా డేంజరస్ అని చెప్తున్నారు. మన నర్వస్ సిస్టమ్ అయితే ఫెయిల్ చేస్తుందంట. ఇలాగే కొన్ని కంట్రీస్లో కూడా అది బ్యాన్ అని కూడా చెప్తున్నారు మెర్క్యూరీ. హీట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న బంగారాన్ని మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక బౌల్ లాగా ఉంది. అప్పటికీ వచ్చి దాంట్లో వచ్చి కొంచెం మెర్క్యూరీ ఉంటుందంట. దాన్ని వచ్చి మళ్ళీ హీట్ చేయగా మళ్ళీ దాంట్లో ఉన్న మెర్క్యూరీ అయితే సపరేట్ అవుతుంది. తర్వాత దాంట్లో ఉన్న గోల్డ్ కెపాసిటీ బట్టి ఇక్కడ చూస్తున్నారు కదా బాక్స్లో ఉంది. ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఇక్కడ దీంట్లో వేస్తారు, పెద్ద బిస్కెట్ వస్తుంది. లేకపోతే చిన్న బిస్కెట్.
ఇప్పుడు దాకా వీడియో చూసారు కదా, అడవిలో వచ్చి కనీసం 160 కిలోమీటర్లు తిరిగాం. చాలా కష్టపడ్డాం అసలు. అట్లాగే వచ్చి అక్కడున్న ప్రజలు చూస్తున్నారు కదా, ఒక చిన్న రేణువైన బంగారం దొరుకుతామని చెప్పి ఎంతో ఆస్తో పొద్దున్నే లెగిసి అక్కడున్న కాలువల్లో వెళ్ళి వెతుకుతున్నారు బంగారం కోసం. కొంతమంది ఏమో నిరాశతో వెనక్కి వస్తున్నారు, కొంతమందికి దొరికినా కూడా ఒక గ్రామం కూడా దొరకలేము. అసలు ఒక గ్రామం కూడా దొరకదు, చాలా తక్కువ దొరికితే మేబీ 100 రూపాయలకు 200 రూపాయలు విలువ చేసే క్వాంటిటీ దొరుకుతుంది అనుకుంటున్నాను నేనైతే మట్టికి. వాళ్ళ కృషికి అయితే చాలా బాధ వేసింది వాళ్ళు చూస్తుంటే కూడా. మరొక విషయం మీకు ఎవరైనా, నేను ఒక మూవీ మీకు సజెస్ట్ చేయాలనుకున్నాను. హాలీవుడ్ మూవీలో గోల్డ్ అనే ఒక మూవీ ఉంటుంది, మాథ్యూ నటించారు, చాలా మంచి హీరో, నాకు ఫేవరెట్ హీరో అతను. ఎవరైనా మిస్ అయితే తప్పకుండా ఆ మూవీ అయితే డౌన్లోడ్ చేసుకుని చూడండి గోల్డ్. ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చి బొమ్మకలో ఉన్నాను. రాత్రి 8 గంటలకి బస్ ఎక్కేసి పొద్దున్నే 8 గంటలకల్లా దిగిపోయాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీరు లైక్ చేస్తే. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.